హాయ్, వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్ సో ఛానల్. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్యామ్ సోని. ఇవాళ ఎన్నో పోషకాలతో కూడిన ఈ రెసిపీని ఈ వీడియో చివరిదాకా చూడండి. ముందుగా చూడండి, ఒక కప్పు పెసలు, పెసరపప్పు మనకి కిరాణా షాపులు ఎక్కడ దొరుకుతాయి, ఒక కప్పు పెసరపప్పు, అందులో సగంలో సగం ఒక కప్పు వేరుచెనగ పలుకులు, ఈ రెండింటిని కూడా నానబెట్టుకుందామండి. పెసరపప్పు 250 grams ఉంటుంది, ఈ వేరుచెనగ పలుకులు అయితే మాత్రం 50 to 100 grams మధ్యలో ఉంటాయి. ఈ పెసరపప్పుని వాటర్ వేసి నానబెట్టుకుందాం. ఇది 2 గంటల తర్వాత పెసరపప్పుని మనం క్లీన్ చేసుకుందామండి. ఈ వేరుచెనగ పలుకులు మాత్రం మార్నింగ్ వరకు అలాగే ఉంచుతాం సోక్ చేసి. ఇప్పుడు 2 గంటల తర్వాత పెసరపప్పు చూద్దాము. పెసరపప్పుని ఇగోండి, నానిపోయింది కదా, దీన్ని క్లీన్ చేసుకుందాం. 2-3 సార్లు క్లీన్ చేసుకున్నాక ఇలా ఉంది. దీన్ని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పెట్టి ఇది ఒక బౌల్లో వేసుకుందాం. చూడండి, ఇది నానబెట్టిన 2 గంటల తర్వాత పెసరపప్పుని ఇలా చేశాను. వేరుచెనగ పలుకులు మాత్రం పొద్దున్న వరకు అలాగే ఉంచుతాను నానబెట్టేసి. ఇదంతా కూడా రాత్రి నేను చేసిన పని, ఓకేనా? ఇది నైట్ టైము, ఇది ఇలా బాక్స్లో పెట్టేసి పేస్ట్ చేసి నైట్ అంతా ఇలా ఉంచేసాను బయట అన్నమాట. ఇప్పుడు మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ నేను పాలకూర తీసుకున్నాను, చూసారా? ఈ పాలకూరని ఒక 2-3 సార్లు కడుక్కోవాలండి. ఆకుని బాగా కడిగిన తర్వాత చిన్నగా కట్ చేసుకోవాలి. ఏ ఆకుకూరనైనా సరే ముందుగా 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. దానికి దుమ్ము ధూళి చిన్న చిన్న పురుగులు ఉంటాయి కనుక. చూడండి, ఇగోండి నానబెట్టిన చెనగ పలుకులు, రాత్రి నానబెట్టాను కదా ఆ చెనగ పలుకులు, వీటిని మిక్సీ చేసుకుందాము. ఈ మిక్సీ చేయడానికి ముందుగా ఇందులోని చిన్న 2 అల్లం ముక్కలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ చేసుకుందాం. మిక్సీ చేసేటప్పుడు ఫస్ట్ ఎలాంటి వాటర్ వేయకుండా దీన్ని మనము మిక్సీ చేసుకోవాలి. కచ్చా పచ్చగా మిక్సీ చేసిన తర్వాత దీంట్లోని కొన్ని వాటర్ మాత్రమే వేయాలి. ఒక చిన్న గ్లాసులోని 1/2 వాటర్ వేసాక ఇవ్వండి. ఇలాగ మెత్తని పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ చేసుకున్నాము కదా, ఓకే, డన్. సన్నంగా తరిగిన పాలకూర కూడా రెడీ చేసుకున్నాము, ఓకేనా? ఇగోండి, రాత్రి మనం మిక్సీ చేసి పెట్టుకొని బాక్స్లో పెట్టుకున్నాం కదా, ఇగోండి పెసరపప్పు పేస్ట్. ఈ పేస్ట్లోని ఈ వేరుచెనగ పప్పు పేస్ట్ని ఇందులో వేసేస్తాం. మొత్తం వేసేయాలి. ఇంకొంచెం వాటర్ మిక్సీ గిన్నెలో వేసుకొని ఆ వాటర్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు తురిమిన, చూసారు కదా, దీన్ని కలుపుకుందాం. 2 కూడా చాలా మెత్తగా ఉన్నాయి. ఈ కలిపిన తర్వాత ఇందులోని తురిమిన పాలకూర వేసుకుందాం. మీకు తెలుసు కదా పాలకూరలోని ఎక్కువగా ఏముంటుంది, కే విటమిన్ చాలా సమృద్ధిగా ఎక్కువ ఉంటుంది. అన్ని పోషకాలు ఉంటాయి కానీ కే విటమిన్ మస్ట్ పాలకూరలో ఉంటుంది. పెసరపప్పులో పోషకాలు ఉంటాయి. చూడండి, 1 ఫుల్ స్పూను జీలకర్ర. గ్యాస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు పెసరపప్పు వాడేటప్పుడు కొంచెం 1 స్పూన్ వాము వేసుకోండి, వాము వేసుకోండి. పచ్చిమిరపకాయలన్నీ ఉల్లిపాయలు ముందే నేను తరిగి పెట్టుకున్నాను, మీరు కూడా అలాగే తరిగి పెట్టుకోండి. చేతితోటి ఇలాగా స్మాష్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు విడివిడిగా ఉంటాయి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలండి. మనకు సరిపడ పచ్చిమిర్చి వేసుకుందాం. సాల్ట్ సరిపడా వేసుకోండి, చూసుకోండి టేస్ట్. మీ వామ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫ్లేవరు, తర్వాత గ్యాస్ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు తురిమిన పాలకూర వేసేసుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ముందే తరుక్కొని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు తక్కువ వేసుకున్నా బాగుంటుంది, ఎక్కువ వేసుకున్నా టేస్ట్ ఉంటుంది, అంతేని. దీన్ని బాగా కలుపుకోవాలి. కలిపి ఇలా రెడీ పెట్టుకున్నాం, ఓకేనా? ఇవ్వండి, చూసారు కదా, దీన్ని మనం చాలా పేస్ట్ థిక్గా ఉంది, చాలా థిక్గా ఉంది కనుక దీంట్లోని 2-3 స్పూన్స్ వాటర్ వేసుకుందాం. ఇవ్వండి, ఎక్కువ కాదు,
కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. ఓకేనా? దీన్ని కలుపుకోవాలి. చూసారా దీగొండి ఇలా ఉంటుంది, ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. నేనైతే త్వరగా అయిపోవాలి కనుకనే రెండు ఫ్లేమ్స్ ఆన్ చేసి రెండింటిపైన పెనం పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకుందాం, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అది ఫస్ట్ పెట్టింది, హై ఫ్లేమ్ ఎక్కువ వస్తుంది, చిన్నదనమాట ఈ బర్నర్లు. రెండింటిపైన ఘీ వేసుకుందాం. హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. ఘీ లేకపోయినా ఆయిల్ వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు. ఈ పేస్ట్ వేసేసుకుంటున్నాను. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రెండు పెనాల పైన కూడా ఈ పేస్ట్ వేసేసుకుందాము. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, ఏది అవైలబుల్ అయితే అది. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది, ఫ్లేవరు చాలా బాగుంటుంది. చూడండి ఎన్నో పోషకాలండి, మీకు కనిపిస్తున్నది కదా, పాలకూర చక్కగా ఉడుకుతుంది అన్నమాట. అసలు ఎంతో టేస్ట్గా ఉంటుంది, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. దీని రెండింటిపైన కూడా మూత పెట్టుకుందాం, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. మూత పెట్టిన 5 నిమిషాలకి ఇంచుమించు 80% ఉడికిపోద్దండి. చూసారు కదా, హాఫ్ స్పూన్ వేసుకున్నాను నెయ్యి, అంతే. దీనికి హాఫ్ స్పూను, దీనికి హాఫ్ స్పూను. ఈలోపుగా దీని కాంబినేషను మనం చూసుకుందామండి. ఒక క్యారెట్ తీసుకుంటున్నాను, క్యారెట్ తురిమి రెడీ పెట్టుకుందాము. దీని తర్వాత ఒక పెరుగు అన్నమాట, 1 కప్పు పెరుగు తీసుకోండి. తురిమిన క్యారెట్ ఇది, 1 కప్పు పెరుగు తీసుకుందాం. ఈ పెరుగుని బాగా గిలక్ కొట్టుకోవాలి. దీంట్లోని క్యారెట్, ఇదిగోండి, ఫస్ట్ సాల్ట్ వేసుకుందాం. ఆనియన్స్ ఇలా అనుకోవాలన్నమాట, ఆనియన్స్ విడివిడిగా వస్తాయి. కొంచెం చిల్లీస్, క్యారెట్, కొత్తిమీర తురుము కొంచెం. దీన్ని చక్కగా కలుపుకోవాలి. ఇది కొంచెం చిక్కగా ఉంటుంది కనుక, పెరుగు కొంచెం చిక్కగా ఉంది కదా, 2 స్పూన్లు వాటర్ వేసుకుందాం. ఇలా పలచగా అవుతుంది. దీని కాంబినేషను ఈ పెరుగుతోటి ఇలా తింటే చాలా బాగుంటుందండి. చూసారా, ఆ పెరుగుని అలా కలిపేలోపు ఇదంతా ఉడికిపోయింది, అసలు ఉడికిపోయింది, వేగిపోయింది రెండున్ని. ఇప్పుడు దీన్ని తిరిగేసేద్దాం. ఇది మీడియం ఫ్లేమ్ అంటే చాలా చిన్నగా వస్తుంది ఇమ్మంట, అందుకనే రెండు చూద్దాము. ఓకేనా? ఇంచుమించు ఉడికిపోయి రెండు తిరిగేద్దాం, రెండు చూద్దాం. తర్వాత చూసారా, చాలా చక్కగా రోస్ట్ అయింది, భలే బాగుంది, మంచి గోల్డ్ కలర్లో వచ్చింది. ఇది కూడా అన్నీ, ఇది చూసారా, ఇది కొంచెం మంట ఎక్కువ వస్తుంది కదా, ఇది ఇంకొంచెం రోస్ట్ అయింది, కానీ చాలా బాగుంటుందండి. రోస్ట్ అయిన పెసరపప్పుతో చేసింది ఏదైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెండు కూడా ఒక ఇప్పుడు తిరిగేసిన తర్వాత 1-2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి, సరిపోతుందన్నమాట. మరీ కాల్చేయకూడదు కదా, మరీ అదే బాగా వేడెక్కిపోతే దాంట్లో ఉండేవన్నీ ప్రోటీన్స్ పోషకాలు పోతాయి కనుక స్టవ్ ఆఫ్ చేసేస్తే బెస్ట్. నేను 1 మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసాను, ఘీ కోసం అన్నమాట. చుట్టూ ఘీ ఉంది కదా, అందుకే దాన్ని అలా రౌండ్ తిప్పాను. అంతే, అయిపోయి చూసారా, ఈ రెండింటికి స్టవ్ ఎప్పుడో ఆఫ్ చేసేసాను నేను. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని చక్కగా కట్ చేసేసుకోవడమని. చూసారు, ఆకులు మీకు బాగా కనిపిస్తున్నాయి కదా, చూసారు కదా ఎంతో టేస్ట్గా ఉంటుందండి. పాలకూర వేయటం వలన ఒక చాలా టేస్ట్ వస్తుంది. గ్రీన్ వెజిటేబుల్స్ అంటే ఈ ఆకులు ఎందులో వేసుకున్నా సరే, ఏ ఆకైనా, తోటకూర అయినా, పాలకూర అయినా, ఏ ఆకు వేసినా కూడా ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. మెంతికూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చూసారా, మంచి గోల్డ్ కలర్లో వచ్చిందండి, చాలా బాగున్నాయి. ఇదైతే ఇవ్వండి, ఈ పెరుగుతో పెట్టుకొని తింటే భలే సూపర్గా ఉంటుందండి. మీరు కంపల్సరిగా మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. రోస్ట్ అయిపోయింది ఇంకా టేస్ట్గా ఉంటుందండి. రోస్ట్ అయిందే మా హస్బెండ్కి చాలా ఇష్టం ఇది, అందుకోసం ఆనియన్స్ వేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకొని తినేటమేనండి. ఎంతో పోషకాలండి, ఎన్నో పోషకాలు, కే విటమిన్, ఐరన్, ఇంకేం చెప్పాలి, ఇంకా చాలా ఉంటాయి, ఎన్ని మినరల్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉంటాయి. ఇది మన పిల్లలకి ఇంట్లో ఉండేటప్పుడు సాటర్డే సండే అయినా రిమైనింగ్ డేస్లోనే, ఇప్పుడు హాలిడేస్ టైంలోనే మనం ఓపిక్గా పిల్లల్ని ఇలా తినిపిస్తే చాలా మంచిదండి.
వాళ్ళ చేతులతో ఏం తింటారో మనం తినిపిస్తే ఇంకా బాగుంటుంది. చకచకా తినేస్తారు పిల్లలు. నాకైతే పిల్లలకి తినిపించడం అంటే చాలా ఇష్టం. మీకు చప్పటి తెస్తాను నేను చాలా హర్ష చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ చేస్తుంటాను, రెసిపీస్ చేస్తుంటాను, వీడియోస్ పెడుతుంటాను. మీరు వాటన్నిటిని కూడా చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తేనే మొత్తం అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. నన్ను ఇలాగే ఆదరించండి. నేను ఇంకొన్ని అలాగా అంటే మీరు ఎంకరేజ్ చేయడం వలన రోజు రోజుకి మంచి మంచి రెసిపీస్ తోటి నేను మీ ముందుకు వస్తానండి. మీ శ్యామ్ సోయ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. బాయ్. సీ యూ లేటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.